ఏపీలో విరివిగా ఉన్న మానవ వనరులు వినియోగించుకుని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన కృషి చేస్తున్నామని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా పెట్టుబడులు పెట్టేలా గ్లోబల్ టెక్ సమ్మిట్ ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామంటున్న గ్లోబల్ టెక్స్ సమ్మిట్ కన్వీనర్ డాక్టర్ గేదెల శ్రీనుబాబుతో మా విశాఖ కరస్పాండెంట్ డిపి నాయుడు టు ఫేస్ కారణం ఏంటంటే రేపు రానున్న రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే సదస్సుల జోలు అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే కనుక జనవరిలో జరగనున్నటువంటి ఐటీ అప్ నిర్వహించేటటువంటి సదస్సు కావచ్చు లేదంటే కనుక గ్లోబల్ టెక్స్ సబ్మిట్ కావచ్చు అంటే సబ్మిట్లు టెక్స్ సబ్మిట్లు పెరగడం ద్వారా అయితే మాత్రం రానున్న రోజుల్లో అయితే విశాఖ అయితే మాత్రం ఐటీ కేంద్రంగా మారుతున్నారని సంబంధం మనం అయితే మాత్రం చెప్పుకోవచ్చు అయితే మనతో పాటు డాక్టర్ గేదెల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు నడిగి మరియు తెలుసుకుందాం సార్ ఈ ఏదైతే ఈ గ్లోబల్ టెక్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఇది దీనికి అనుకోవచ్చు మనం దీన్ని ఏ విధంగా మనం చూడవచ్చు గ్లోబల్ టెక్ సమ్మిట్ ఫిబ్రవరి పదహారు పదిహేడు తారీఖుల్లో మనం విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నంలో ఏవైతే అవకాశాలు ఉన్నాయో ఐటీకి సంబంధించి ఆ అవకాశాలని ప్రపంచ వేదికలన్నీ దగ్గర తెలియజేయడానికి ఈ టెక్స్ అమ్మెట్ చేస్తున్నాం అంటే మనం విశాఖపట్నంలో పదహారు పదిహేడు తారీఖులో చేస్తాం కానీ దాని తర్వాత దానికన్నా ముందు కూడా కొన్ని రోడ్ షోస్ నిర్వహిస్తున్నాం ఇంతవరకు రోడ్ షోస్ మనం భువనేశ్వర్లో నిర్వహించాం అలాగే ముంబైలో నిర్వహించాం ఢిల్లీలో నిర్వహించాం హైదరాబాద్లో నిర్వహించాం దీని తర్వాత కూడా మనం న్యూయార్కు అలాగే సియోల్ ఫ్రమ్ సౌత్ కొరియా న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ లండన్ యూకే స్పెయిన్ అలా మేజర్ జీ ట్వంటీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ యునైటెడ్ కంట్రీస్ కానీ జీ ట్వంటీ కంట్రీసు అక్కడ ఈ గ్లోబల్ ట్యాక్ సమీట్లు కండక్ట్ చేసి మన విశాఖపట్నం గురించి చెప్తామన్నమాట దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ వానం మానవ వనంలో చాలా పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే సంవత్సరానికి దాదాపు నలభై వేల నుంచి యాభై వేల మంది విద్యార్థులు మనకు ప్రతి సంవత్సరం పాస్ అయి వస్తున్నారు కానీ వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఇక్కడ లేకపోవడం వల్ల ఇక్కడ నుంచి వేరే సిటీస్కి వలస వెళ్ళిపోతున్నారు ఇంతవరకు నాకు తెలిసినంతవరకు పదిహేను లక్షల మంది ఐటీ నిపుణులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో లెస్ దెన్ థర్టీ థౌజండ్లో వర్క్ చేస్తున్నారు సో ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద ఎమన్సీస్ నేషనల్ ఎమర్జెన్సీస్ కావాలి కానివ్వండి అలాగే ఇంటర్నేషనల్ ఎమరెన్సీస్ ప్రతి ఒక్కరు రీజనల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే కోవిడ్ రావడం వల్ల చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కొంచెం ఎంకరేజ్ చేశారు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంకరేజ్ చేయడం వల్ల ఎంప్లాయీస్ ఏ ఏ గ్రామంలో వాళ్ళు ఆ గ్రామంలో ఉన్న ఏ సిటీలో వాళ్ళు ఆ సిటీలోకి వచ్చేసారు సో వాళ్ళని మళ్ళీ మేజర్ సిటీస్కి రప్పించడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి రీజనల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నారన్నమాట సో దీ ఇది మంచి శుభపరిణామం మనకి దీన్ని బేస్ చేసుకొని మన విశాఖపట్నంలో చాలా వరకు ఉన్న ఎంఎన్సీస్ని కానీ మనం ఇక్కడికి ఇన్వైట్ చేయగలిగితే దాంట్లో దాని పక్కన మేము కూడా హెల్త్ టెక్ హబ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం దాంట్లో హెల్త్ టెక్ అంటే ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ హెల్త్ టెక్ హబ్ చేస్తున్నాము పక్కన మిడ్ టెక్ పార్క్ ఉంది మెట్టెక్ పార్కులో ఉన్న ఇంపార్టెంట్ కంపెనీలు చిన్న చిన్న కంపెనీల్ని ఐటీ రిలేటెడ్ ఏదైతే టెక్నాలజీ డెవలప్మెంట్ ఉందో వాళ్ళు వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఈ గ్లోబల్ సమ్మిట్స్ ద్వారా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని మా అభిప్రాయం అయితే మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే ఏదైతే రాష్ట్రాల్లో కానీ వివిధ రాష్ట్రాల్లో మనకు విశాఖకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ఐటీ అయితే మాత్రం ఆల్రెడీ వలస వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే రానున్న రోజుల్లో ఇక్కడ ఐటీ కంపెనీలు పెరిగితే కనుక ప్యాకేజీల పరంగా కానీ లేదంటే ఇంకో విధంగా కానీ వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మనం ఐటీ కంపెనీలను ప్రోత్సహించడానికి మనం ఈ ఈ టెక్స్ అమ్మిటం ఒక దోహదపడుతుంది దీంతోపాటు ఇక్కడ ప్యాకేజెస్ అనేది తక్కువ ఉంటున్నాయి అంటున్నారు ఎప్పుడైనా సరే ఒక కంపెనీ ప్యాకేజ్లు పర్టికులర్ ఎంప్లాయీ మీద ఎంత ఎర్న్ చేస్తారో దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంటో థర్టీ పర్సెంటో ఇస్తారు సో ఆ నైపుణ్యత ఎంప్లాయీస్ దగ్గర నుంచి పెంచుకోవాలి మనం నైపుణ్యత ఉన్న ఎంప్లాయీస్ని కానీ వేరే సిటీస్కి వెళ్ళిపోతే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేసి వాళ్ళ బేస్ చేసుకునే మనం కంపెనీ డెవలప్ అవ్వాలి అంతేగాని కంపెనీలు ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వట్లేదంటే దట్ ఈజ్ రాంగ్ ఐటీలో ఎప్పుడైనా సరే ప్యాకేజ్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఫర్ దట్ పర్టికులర్ వర్క్ వాళ్ళని బేస్ చేసుకునే ప్యాకేజ్ ఉంటుంది కానీ కంపెనీని బేస్ చేసుకునే ప్యాకేజ్ ఎప్పుడూ ఉండదు సో అది మంచి గమనించదగిన విషయం ఎక్కడ ఎంత ఇందాక కూడా ప్రెస్ మెంట్లో అదే ఎక్కువ రైట్ చేశారు మన ఇక్కడ ఐటీ కంపెనీలు ఐటీ కంపెనీలు ఏంటి అంటే మానవ వనరులు ఉన్న పుష్కలంగా ఉన్నది దే ఆర్ గోయింగ్ టు ఎర్న్ ది మనీ ఇన్ డాలర్స్ యాజ్ వెల్ యాజ్ యూరోస్ అందుకోసమనే వాళ్ళ ఎర్నింగ్స్ని బేస్ చేసుకుని వాళ్ళ శాలరీస్ ఉంటాయి కానీ మనము ఎంత అనేది మనం ఫిక్స్ చేయలేము రానున్న రోజుల్లో అయితే మాత్రం పూర్తిస్థాయిగా ఆంధ్రప్రదేశ్ని అయితే మాత్రం ఐటీ హబ్గా మార్చి విశాఖ వేదికగా అయితే మాత్రం పూర్తిస్థాయిలో అయితే మాత్రం ఐటీ సేవలు అందించి అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక రాష్ట్రాన్ని అయితే మాత్రం పురోభివృద్ధిలో పరిగెత్తించేందుకైతే మాత్రం తన వంతుగా కృషి చేస్తానంటూ పల్సర్ఇగా ఉన్నటువంటి గేదర్ శ్రీనిబాబు గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ సబ్మిట్ అయితే మనం పెడుతున్నామో ఈ సబ్మిట్ ద్వారా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పుష్కలంగా ఏదైతే మానవ వనరులు ఉన్నటువంటి వాటిని ఉన్నాయో వాటిని వినియోగించి తద్వారా అయితే మాత్రం పూర్తి స్థాయిలో మనం ఐటీని అయితే మాత్రం పరిగతించి మన రాష్ట్రాన్ని పురోవృత్తి అయితే మాత్రం చేసేందుకు అయితే మాత్రం తోడ్పాటును అందిస్తామని అదేవిధంగా చూసుకున్నట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం మనకి పూర్తి స్థాయిలో అయితే మాత్రం దీనికి సంబంధించి ఫుల్ సపోర్ట్ అయితే పలుకుతున్నాయని మాత్రం తెలియజేయడం జరిగింది కెమెరామెన్ శివాతో డిపి నాయుడు